సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ కుమార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి మోటో అనేది ఫైనల్గా ఈరోజు ఇండియాలో మోటో జీ ఫైవ్ జీ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మొబైల్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ మొబైల్ని మనం కొనొచ్చా కొనకూడదు అనేది కూడా ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ మొబైల్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి మాట్లాడితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది ట్వంటీ టు నైన్ యాక్స్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క మొబైల్ అనేది మనకు హెచ్డిఆర్ టెన్కి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా వైడ్ వన్ ఎల్ వన్కి కూడా ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఎంగిల్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది పంచ్ హోల్లో ఉంటుంది సెంటర్ పంచు హోల్లో ఇక ఈ మొబైల్ సంబంధించి ప్రాసెస్ చూసుకున్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ జీ ప్రాసర్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది సో ఇది ఎయిట్ నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసర్ మాక్సిమం మనకు క్లాక్ స్పీడ్ వచ్చేసి టూ పాయింట్ టూ గేచెస్ అయితే ఉంటుంది సో ఈ ప్రాసర్ అనేది మనకు ఫైవ్ జీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది సో ఈ యొక్క మొబైల్ అనేది మనకు గేమింగ్ కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఇందులో మనకు బ్యాటరీ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది విత్ టైప్ సి పోర్ట్తో రావడం జరుగుతుంది ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మొబైల్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఇందులో మనకు ట్రిపుల్ స్లాట్ అయితే ఉండదు ఎందుకంటే సో హైబ్రిడ్ స్లాట్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది రెండు సిమ్స్ని లేదా మీరు ఒక సిమ్ కానీ ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మనకు ఒకే ఒక ర్యామ్ వేరియంట్ అయితే ఉంటుంది సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ ఇందులో కలర్స్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ అండ్ సిల్వర్ కలర్స్తో ఈ యొక్క మొబైల్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది సో ఈ మొబైల్ సంబంధించి మనం ప్రైస్ గురించి మాట్లాడదాం సో ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఒక్క వేల రూపాయలు అయితే పెట్టడం జరిగింది సో మనకు దీనికి సంబంధించిన సేల్ అనేది డిసెంబర్ ఏడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఉంది సో మనకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ ఆఫర్ టూ థౌజండ్ రూపీస్ సో మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ని యూజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే మనకు ట్వంటీ థౌజండ్కే ఈ యొక్క మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ మొబైల్ అనేది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ అదే అదేవిధంగా స్టాక్ తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైస్ చూసాం కదా సో ఇప్పుడు ఈ మొబైల్ని మనం కొనొచ్చా అని చూసుకున్నట్లయితే సో ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఒక వేల రూపాయలు అయితే పెట్టడం జరిగింది సో నాకు అనిపించింది ఏంటంటే పంతొమ్మిది వేలు ఇరవై వేలు మధ్యలో పెట్టింటే సో ఇంకా బాగుండేది అనిపించింది సో ఓవరాల్గా మనకు ఈ యొక్క మొబైల్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే సో నాకు ఇందులో మెయిన్గా నచ్చిన అంశం ఏంటంటే సో ఇది ఫైవ్ జీ రెడీతో రావడం జరుగుతుంది మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ జీ ప్రాస్ అనేది యూజ్ చేయడం జరిగింది అండ్ ఇది మనకు కంప్లీట్లీ స్టాక్ అండ్ రావడం జరుగుతుంది ఎవరైతే స్టాక్ అండ్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో ఓవరాల్గా ఇది మోటో జీ ఫైవ్ జీ మొబైల్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ని పెళ్ళేసి థ్యాంక్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్